హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఏ నాగరాజు యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటే రాముడు పుట్టినటువంటి మహా గొప్ప రోజు కనుక ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది అందుకు శ్రీ రామచంద్రుని పాట పలకండి పలకండి రామనామాము వినరండి వినరండి మోక్షధామాము పలకండి పలకండి రామనామాము వినరండి వినరండి మోక్షధామాము ఫలికితే పుణ్యమొచ్చే వచ్చే రామనామము వింటనే మోక్షమొచ్చే పుణ్యదమము హరే రామ హరి రామ రామ రామయ్యా హరే రామ హరి రామ రామ రామయ్యా పలకండి పలకండి రామనామాబు వినరండి వినరండి మోక్షధామాము రా అంటే నూ రాగమనియూ మా అంటే నూ మమతానియూ రాగమన్నా మమతాన్న పేరులోని ఉన్నది పరమార్థము ఆ పేరులోన ఉన్నది పరమార్తము హరే రామ హరే రామ రామ రామయ్యో హరే రామ హరే రామ రామ రామయ్యో పలకండి పలకండి రామ రామాము వినరండి వినరండి మోక్షధామము మత్సలేని మన రాముడు నీలా మేఘ శ్యాముడు ఏక పత్ని వ్రతుడు ఏకశీల వాసుడు అందరినీ ఆదరించే రామనామము ఆ అందరినీ ఆదరించే రామనామము అందరినీ ఆదుకొని పుణ్యదామము హరే రామ హరే రామ రామ రామయ్యా రామ హరే రామ రామ రామయ్యా పలకండి పలకండి రామనామాము వినరండి వినరండి మోక్ష రఘువంశోద్ధాముడు సూర్య తేజుడు రఘువంశోద్ధాముడు సూర్య సూర్యూ ధరణీదేవికి అల్లుడు శ్రీరామచంద్రుడు విశ్వామంతా నిండినట్టి రామనామాము హా విశ్వామంతా నిండినట్టి రామనామాము అందరినీ ఆదుకుని పుణ్యదామాము రే రామ రామ రామయ్యో హరి రామ హరి రామ రామ రామయ్యో పలకండి పలకండి నామాము వినారండి వినారండి మోక్షధామాము శబరి చేత ఎంగిలి పళ్ళను తిన్న రాముడు రాతిని నాతిగ చేసినట్టి ఆహో రాముడు చెబరి చేత ఎంగిలి పళ్ళను తిన్న రాముడు రాతిని నాతిగ చేసిన శ్రీరాముడు శివధ్యానము చేసినట్టి శ్రీరాముడు అందరినీ ఆదుకొని మూడు హరే రామ హరి రామ రామ రామయ్యో హరే రామ హరే రామ రామ రామయ్యో పలకండి పలకండి రామనామాము వినరండి వినరండి మోక్షధామాము భద్రగిరి వాసుడు శ్రీరామచంద్రుడు కొండలకో నీటి కోహోదండ రాముడు రామదాసుకు మోక్షం ఇచ్చిన పుణ్యదాముడు ఆహా 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 రామదాసుకు మోక్షామిచ్చిన పుణ్యదాముడు అందరినీ ఆదుకోని పుణ్యదాముడు అందరినీ ఆదుకోని పుణ్యదాముడు హరే రామ హరే రామ రామ రామయ్య హరే రామ హరే రామ రామ రామయ్య హరే రామ హరే రామ భద్రగిరి వాసుని రే రామ హరే రామ భద్రగిరివాసుడా హరే రామ హరే రామ శ్రీరామ చంద్రుడా హరే రామ హరే రామ రఘురామ చంద్రుడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజును మాట్లాడుతున్నాను ఈ పాట పది సంవత్సరముల క్రితము వ్రాశాను ఈ పాటలో అంతరాధం ఏమిటంటే తినగ తినగ వేము తీయనుండు అని వేమన చెప్పాడు పలకంగా పలకంగా రామనామము ఒక మధురానుభావము అవుతుంది అది ఏదంటే పలకండి పలకండి రామనామము వినరండి వినరండి మోక్షధామము పలుకుతేనే పుణ్యముచ్చును శ్రీ రామనామము కానీ పలకని వారికి నోరు తిరగని వారికి వింటనే కూడా మోక్షం వస్తుంది శ్రీ రామనామం ఈ పాటలో అర్థం ఏమిటంటే ఆనాడు వశిష్ఠుడు రామ అని పేరు పెట్టాడు అప్పుడు ఏ విధంగా పెట్టాడంటే పంచాక్షరిలో ఓం నమ శివాయలో ఒక అక్షరమును నమో నారాయణాయ అనే అక్షరములో ఒక అక్షరమును తీసుకొని రామ అని పేరు పెట్టాడు ఈ రామ అనే పేరుకు మనము తెలుసుకునే విధంగా రెండు అర్థాలు ఉన్నాయి రా అంటే రాగము అని వస్తుంది అంటే అనురాగము రాగము అంటే రాగము అంటే రాగమే కాదు రాగం అంటే ప్రేమ కూడా అనురాగము అట్లా మా అంటే ప్రేమ మమత ఈ విధంగా అర్థాలు వస్తాయి రాగమన్నా మమత అన్న ప్రేమ అర్థము ఆ పేరులో అంతరార్థము ఆ విధంగా వశిష్ఠుడు పెట్టాడు అంటే మనము రామ అంటే శివుణ్ణి శివకేశవుని ఇద్దరిని కీర్తించినట్లే ఆ విధంగా మత్సలేని మన రాముడు నీలమేఘ శ్యాముడు అంటే మత్స అంటే మన పుట్టుమచ్చ కాదండి ఆ రామచంద్రునికి ఏ విధమైనటువంటి అపవాదు లేకుండా జన్మించాడు కడవరకు కూడా మత్స లేకుండా బతికాడు ఏకశిలావాసుడు వ్రతుడు ఒకే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే ధీటుగా బ్రతికినటువంటి శ్రీరామచంద్రుడు అందరినీ ఆదరిస్తాడు అందరినీ కూడా ఆదుకునే ఆ పుణ్యధామము శ్రీరామనామము సూర్య తేజుడు అంటే రఘువంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడు ర ఒకనొక టైంలో ఈ రామచంద్రుని వంశము సూర్యవంశము వారి దసరథునికి ముత్తాత దివీపుని మహారాజు ఆ పెద్ద పా వారైనటువంటి అంటే శ్రీరామచంద్రునికి ముత్తాత రఘువంశ రఘుమహారాజు ఆ రఘుమహారాజు పరిపాలన ఏ విధంగా ఉందంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా ధర్మము నాలుగు పాదాలతో అరనాడు వృద్ధిల్లాడు ఆ విధముగా అంతటి మహానుభావుడు కాబట్టే ఆ వంశమునకు రఘువంశము అనే పేరు వచ్చింది ధరణిదేవికి అల్లుడు శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మ ఈ భూ భూదేవి గర్భమున ఎందు జన్మించినందు కనుక అంటే జనకుడు నాగేటి సాలలో జన్మించినందుకు నాగేటి సాలలో జన్మించినందుకు సీత అని నాగేటి సాలును సీత అనేవారట సంస్కృతంలో నాగేటి సాలున జన్మించినందుకు ఆ తల్లిని సీతాదేవి అనేవారు అందుకు భూగర్భములు జన్మించేందుకు సీతాదేవి భూదేవికి సీతాదేవి భూదేవిని తల్లి అనే వరుసలో పిలుస్తారు ఆ వరుసలో ధరణిదేవికి అల్లుడు శ్రీరామచంద్రుడు ఈ విశ్వమంతా నిండినటువంటి శ్రీరామనామము విశ్వము అంతనంటే ప్రపంచమంతటా అను శ్రీరామనామము నిండి ఉంది అందుకు అందరిని ఆదుకొని శ్రీ రామచంద్రుని కీర్తించాలి ఒకనొక టైంలో సీతమ్మ అపహరణ టైంలో వనవాసం వెళుతూ ఉండగా శబరి ఒక ఆశ్రమంలో కనపడుతుంది అప్పుడు ఆ శబరి రామ రామారామ రామా అని కీర్తిస్తూనే ఉంది అంటే కృతయుగములో ఈ వకుల మహాదేవే వచ్చే టైంలో శబరిగా అని పెద్దవారు పురాణంలో పురాణంలో చెప్పారు అప్పుడు రామ అని కీర్తిస్తూ ఉంది జన్మము ఉన్నంతవరకైనా కానీ శ్రీరామచంద్రుని చూస్తాననే ఉద్దేశంతో శ్రీరామచంద్రుడు చూసి శబరి ఆహా నా జన్మ ధన్యము అని అనిందట అటువంటి టైంలో అటువంటి టైంలో ఇప్పుడు అటువంటి టైంలో ఒకనొక టైంలో అనేదట శివధ్యానం చేసినటువంటి శ్రీరాముడు అంటే శబరిచేత ఇంగిపల్ల ఇంగిపల్లను తిని రాముడు రాతిని నాతిగా చేశాడు శ్రీరామచంద్రుడు ఒకనొక టైంలో అహల్యాదేవి కొండ గుహలో ఒక రాయిగా మారేదంట గౌతమ మహాముని శాపమలన అహల్యాదేవి రాతిగా మారినప్పుడు ఆ రామచంద్రుడు విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉన్న టైములో ఆ అహల్యాదేవి శ్రీరామచంద్రునికి తగలడం ఆ అహల్య మరలా పునర్జన్మమును పొందింది శివధ్యానము చేసినటువంటి శ్రీరాముడు అందరినీ ఆదుకునే పుణ్యధాముడు హరే రామ హరే రామ హరే రామయ్య భద్రగిరి వాసుడు శ్రీరామచంద్రుడు కొండల కోనేటి కోదండరాముడు భద్రాచలంలో కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు కొండలలో కొలువై ఉన్న శ్రీరామచంద్రుడు రామదాసుకు మోక్షమిచ్చినటువంటి పుణ్యదాముడు అంటే భద్రాచలంలో కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు రామదాసుకు మోక్షమిచ్చి రామదాసు ఆలయమును నిర్మించాడు అటువంటి భద్రాచలముల కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్ర ఆలయంలో ఈరోజు కళ్యాణము జరుగుతుంది అదేవిధంగా ఒంటిమిట్టలో కొలువై ఉన్న శ్రీరామచంద్రుని కళ్యాణముకు పున్నము రోజు జరుగుతుంది అంటే చైత్రమాసము నిండు పున్నమి రోజున శ్రీ ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణము జరుగుతుంది అది ఏ విధంగా అంటే ఒకనొక టైంలో చంద్రుడు ఒక వరం కోరుతాడు అందరూ సూర్యుడే కళ్యాణంలో చూస్తున్నాడు కానీ నేను ఒక కళ్యాణం కూడా చూడలేదు అని అంటాడు ఆ విధముగా శ్రీరామచంద్రుడు ఒంటిమిట్ట కళ్యాణమును కోరాడట అప్పుడు నిండు పున్నమి రోజున శ్రీ రామచంద్రుని ఒంటిమిట్ట కళ్యాణము జరుగుతూ ఉంది అంటే నిండు పున్నమి రోజున రాత్రి వేళలో చంద్రుని మేరకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి చంద్రునికి వరం కనుక ఒంటిమిట్ట కళ్యాణం మాత్రము చైత్రమాసము నిండు పున్నమి రోజున జరుగుతుంది అందరూ భక్తులు ఎవరైనా కూడా శ్రీ సీతారాముల కళ్యాణము చూసి కనులార చూసి తరిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Ja, ist ja.